పవన్ కళ్యాణ్ రాణా ప్రధాన పాత్రల్ని పోషించిన భీమ్లా నాయక్ పై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ నెల 25వ తేదీన భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. కానీ కరోనా పరిస్థితుల వల్ల ఏప్రిల్లో రిలీజ్ చేసే ఛాన్స్ కూడా ఉందని ఒక మాట అంటున్నారు. దీంతో ఈ సినిమా ఏప్రిల్లోనే థియేటర్స్ కు వస్తుంది అనుకుని ఆడవాళ్లు మీకు జోహార్లు, గని, సెబాస్టియన్ వంటి చిన్న సినిమాలు ఈ నెల 25న ఖాయం చేసుకుని రంగంలోకి దిగారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా మారటంతో భీమ్లా నాయక్ ఈ నెల 25th నే రావడానికి రెడీ అయ్యాడు. మారుతున్న డేట్ల కారణంగా బాబాయ్, అబ్బాయి మధ్య పోటీ వచ్చి పడింది. పవన్ కి గల క్రేజ్, సితార బ్యానర్ కి గల ఇమేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అత్యధిక థియేటర్స్ ఆక్రమిస్తుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందువల్ల ఈ రెండు సినిమాల మేకర్స్ మధ్య చర్చలు నడుస్తున్నాయట. మరి చివరికి ఏం జరుగుతుంది అనేది చూడాలి మరి.